థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ప్రతిపక్ష నాయకుడుగా చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ చెప్పారు మీరు బీఆర్ఎస్ కి ఎందుకు ఇప్పుడు అవకాశం ఇవ్వాలి ప్రజలు అన్నది. బిఫోర్ ఐ ఓపెన్ ది ఫ్లోర్ టు క్వశ్చన్స్, నేను మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు మీరు అన్నారు క్వశ్చన్ చేయడాని కోసం మాకు బీఆర్ఎస్ కి ఓట్ ఇవ్వండి అన్నది, కానీ మీ నాయకులు ఒక క్యాంపెయిన్ మీటింగ్ లో చెప్పారు మీ క్యాండిడేటు కేంద్ర మంత్రి అవుతారు అని. అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు ఇప్పుడు ఎవరికి మెజారిటీ రాదు, బీజేపీకి రాదు, ఇండియా అలయన్స్ కి రాదు అంటున్నారు, అండ్ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అక్కడ చేర్చుకోము అని అంటున్నారు. అంటే మీరు బీజేపీ తోటి కలుస్తారని అనుకోవాలి కదా. నేను ఇందాకే చెప్పాను, దేశంలో రెండు జాతీయ పార్టీలు మెజార్టీ సాధించలేవు, సంకీర్ణ యుగం రాబోతా ఉంది, రీజనల్ పార్టీలు కీలక భూమిక పోషించబోతా ఉన్నాయి, అందులో మేము భాగస్వామ్యంగా ఉంటాం. రీజనల్ పార్టీస్ అంటే విత్ ఇండియా అలయన్స్ లేకుండా రీజనల్ పార్టీస్ కి ఆ స్ట్రెంత్ రాదు కదా. ఇండియా అలయన్స్, కాంగ్రెస్ ఈజ్ ఆల్సో బికమ్ ఎ రీజనల్ పార్టీ. లాస్ట్ టైం దే గాట్ 57, ఐ డోంట్ థింక్ దిస్ టైం దే విల్ గెట్ ఈవెన్ దట్ సీట్స్. సో వాళ్ళ రోల్ అంటూ పెద్దగా ఉండదు. రీజనల్ పార్టీస్ లో నుంచే రేపు ఒక నాయకుడు ప్రధానమంత్రి అవుతారు, ఎవరవుతారు ఎలా అవుతారు అనేటువంటిది రేపు ఎన్నికల ఫలితాల తర్వాత మనం చూస్తాం. మీరు ఇంకొక ఇష్యూ చెప్పారు అబౌట్ హౌ ద లీడర్స్ ఆఫ్ ఆల్ గాన్ టు ద అదర్ పార్టీస్. వి ఆల్ నో, మనం అందరం చూస్తున్నాము, బీఆర్ఎస్ నుంచే వచ్చిన చాలా నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ కి, భాజపాకి, బీజేపీకి మళ్ళీ క్యాండిడేట్స్ గా వచ్చారు. మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశం పైన మీరు కూడా డ్యూ అగ్రీ విత్ దట్? బికాస్ దట్ సీమ్స్ సెన్సిబుల్. మనకున్న ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా వర్క్ చేయట్లేదు. వన్ ఇస్ మీ పార్టీ కూడా దానికి ప్రెసిడెన్స్ చాలా ఇచ్చింది, అట్లాంటి చేరికలు మీరు చేర్చుకున్నారు కాబట్టి మేము కూడా చేస్తున్నాం అంటున్నారు. వైల్ హీ కండెమ్డ్ అట్ దట్ టైమ్, నౌ ద షూ ఇస్ ఆన్ ద అదర్ ఫుట్ అనుకోవాలి. యా అగ్రీ అండి. అంటే ఇప్పుడు అప్పుడేమో మేము మెర్జ్ అయింది, ఒక 2/3 ఎమ్మెల్యేస్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రొవిజన్ ప్రకారంగా ఆ రోజు మా పార్టీలో వాళ్ళు మెర్జ్ అయ్యారు. కానీ కొంతమంది మంత్రులు కూడా అయ్యారండి, రిజైన్ కూడా చేయకుండా. కానీ ఇక్కడ మీరు గమనిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు పోటీ చేస్తా ఉన్నాడు. అది చాలా దారుణమైనటువంటి విషయం. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ కంటెస్టింగ్ ఆన్ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్, హౌ డు యూ అగ్రీ? ఆన్ ద అదర్ హ్యాండ్ కాంగ్రెస్ ఏం చెప్తుంది, ఆటోమేటిక్ గా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోవాలని వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతూ, వాళ్ళ మేనిఫెస్టోకు భిన్నంగా మీరు బీఆర్ఎస్ అభ్యర్థిని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయించడం అంటేనే మీ యొక్క మేనిఫెస్టో శాంటిటీ లేదు. Your manifesto doesn't have any sanctity. Before one last question also I must take. మీరు భాష గురించి మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఈసీ కూడా ఒక నిషేధం విధించింది, ఇప్పుడు 48 hours చెప్పకూడదు అని. రేవంత్ గారిని వాడిన భాష ఐ డోంట్ థింక్ సివిల్ సొసైటీ పీపుల్ విల్ అగ్రీ విత్ దాట్ ఈదర్. కానీ ఏమంటున్నానంటే ఆయన ఏమంటారంటే ఆ దానికి పేటెంట్ అయితే కేసీఆర్ గారే కదా ఇట్లాంటి భాష వాడడానికి. ఇన్ యువర్ వ్యూ పీపుల్ అంటే పొలిటీషియన్స్ ఇలాంటిది కరెన్సీలో ఉంటుంది, రెజనేట్ అవుతుంది, వైరల్ అవుతుంది, దానివల్ల ఓట్లు పడతాయి అనుకుంటారు అనుకుంటారేమో, బట్ ఈస్ దట్ ట్రూ? వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ ఇట్? భాష విషయంలో కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో వాడిన వ్యంగ్యంగా వాడారు తప్ప వారు ఈ రకమైనటువంటి భాష ఎప్పుడు వాడలేరు. దవే పేగులు మెడలేసుకుంటా, నీ కండ్ల గుడ్లు బీకి గోటీలాడతా, నీ డ్రాయర్ ఊడబీక్తా, ఈ రకమైన భాష కేసీఆర్ గారు ఎప్పుడు వాడలేరు. దట్టు ఆయన ముఖ్యమంత్రిగా వాడలేరు. ఆయన ఉద్యమ సమయంలో వాడిన వ్యంగ్యం ఉండేది, ప్రజలకు అర్థమయ్యేటట్టు సరళమైన వాడుక భాషలో వారు చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఈ రకమైనటువంటి భాష వాడలేదు. ఇలా నిజానికి ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష పట్ల మాత్రం రాష్ట్రంలో ప్రజలు, విద్యావంతులు, మేధావులు ఎవరు కూడా దాన్ని హర్షించడం లేదు. అది డెఫినెట్గా అది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన భాష మార్చుకోవాలి? ఇలా ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి తన పరిపాలన ద్వారా, తన చర్యల ద్వారా, మెరుగైన పాలన అందించడం ద్వారా ప్రజల ప్రేమ, ప్రజల మెప్పు పొందాలి తప్ప ఇలాంటి భాష ద్వారా మెప్పు పొందుతారనుకుంటే అది పొరపాటు. నేను రవికుమార్ అండి, టీవీ 5 రిపోర్టర్ని. మీ పార్టీ నుంచి బీఆర్ఎస్ కు నుంచి బీజేపీకి అటు కాంగ్రెస్ కు వెళ్ళినటువంటి కొంతమంది క్యాండిడేట్స్ ఇప్పుడు బరిలో ఉన్నారు. ఏ మేరకు బీఆర్ఎస్ కు నష్టం అవుతుంది వాళ్ళ ద్వారా, లేదంటే ఆ చేర్చుకున్నటువంటి పార్టీలకు, బరిలో నిలిపినటువంటి పార్టీలకు డ్యామేజ్? నిజంగా చెప్పాలంటే మాకు లాభమైంది. ఇవాళ ప్రజలు వాళ్ళని అసహించుకుంటున్నారు. ఇవాళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా ఉన్నటువంటి సునీతా మహేందర్ రెడ్డి గాని, కడియం కావ్య గాని, దానం నాగేందర్ గాని,
వీళ్ళందరూ థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఈరోజు. దే ఆర్ ఇన్ థర్డ్ ప్లేస్. అంటే ప్రజలు దీన్ని ఆహ్వానించడం లేదు. సో దీనివల్ల మాకు పోతే కొంతమంది వ్యక్తులు నాయకులు పోయిన తప్ప మా క్యాడర్ కానీ ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్తలు ఎవరు కూడా వాళ్ళ వెంట వెళ్ళలేదు. డెఫినెట్గా దీని ద్వారా మాకు మేలే జరిగింది. ప్రజలు దీన్ని అసహించుకుంటున్నారు. ఇటువంటి అభ్యర్థులు పెట్టిన పార్టీలకు నష్టం జరుగుతుంది. Name and organization. రాష్ట్రంలో ఏర్పడకుండా ముందు పేరు ఆర్గనైజేషన్ కే నరేందర్ జీనియస్ తెలుగు బ్యూరో చెప్పింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఇబ్బందికరంగా ఏర్పడుతోంది, అంటే పార్టీకి గడ్డుకాలం ఉంది అన్నటువంటి ఒక పరిస్థితి వినపడుతోంది. సర్వే ఫలితాలు కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్కి 1-2 అంతకంటే మించి ఇవ్వట్లేదు అనేది చాలా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఎందుకంటే 6 హామీలు అమలు చేస్తున్నాము అని రేవంత్ రెడ్డి అంటున్నారు, రెఫరెండం అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ. మరి నరేందర్ గారు, నేను ఇందాకే చెప్పిన 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు కాలేదు. దే ఆర్ ఫెయిల్ టు డూ ఇట్. అసలు గ్యారంటీలు వదిలిపెట్టి ఉన్నాయి కూడా పోతున్నాయి. అందువల్ల ప్రజల్లో మార్పు ఉంది. ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది. మీ అందరి అంచనాలు తలకిందులవుతూ మెజారిటీ ఎంపీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇలా ఎందుకు కాంగ్రెస్ కోటయ్యాలే? మీరు 6 గ్యారంటీల అమలులో వైఫల్యం చెందినందుక, రైతు బంధు డబ్బులు ఇవ్వనందుక, కరెంటు సరఫరాలో ఫెయిల్ అయినందుక, త్రాగునీటి సరఫరాలో ఫెయిల్ అయినందుక, మీరు ఆసుపత్రుల నిర్వహణలో ఫెయిల్ అయి కేసీఆర్ కిట్ పథకం బంద్ చేసినందుక, మీరు తులం బంగారం మాట దేవుడెరుగు ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా సకాలంలో అందించినందుక పీపుల్ ఆర్ థింకింగ్. అందువల్ల డెఫినెట్గా మీరు పోయిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే మేము 7 సీట్లు ఓడిపోతామని. ఆ రోజు మేము 7 సీట్లు కోల్పోయాం పార్లమెంట్ సీట్లు. ఇలా అంతకంటే సీరియస్గా డిస్కషన్ ప్రజల్లో జరుగుతూ ఉంది. అందుకే మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం, డెఫినెట్గా మేము అత్యధిక సీట్లు గెలవబోతాం. ఇప్పుడు మీరు పర్సెప్షన్ ఏంటి, మా పార్టీ నుంచి కొంతమంది బయటకు పోయి ఆడ క్యాండిడేట్లు అయింది కనుక మేమేదో బలహీన పడ్డాం అనుకుంటున్నారు. వ్యక్తులు కాదు నిర్ణయించాల్సింది, ప్రజలు. ప్రజల మూడ్ ఇంపార్టెంట్. ఇలా మూడ్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ కేసీఆర్. రైతులు, మహిళలు, ఆసరా పెన్షన్దారులు, ఈ మేజర్ వర్గాలన్నీ కూడా ఇలా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఇవాళ మాదిగల విషయంలో కూడా 3 పార్లమెంట్ సీట్లు ఉంటే 1 కూడా మాదిగలకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ అన్యాయం చేసింది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు గారే చెప్తున్నారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళ మేనిఫెస్టోలో వర్గీకరణ గురించి చెప్పకపోవడం వల్ల ఇలా మాకు మాదిగల్లో మెజారిటీ ఓట్లు ఇలా బీఆర్ఎస్కి వస్తున్నాయి. రైతు బంధు రాకపోవడం వల్ల మెజార్టీ రైతులు కరెంటు కోతల వల్ల మోటార్లు కావడం వల్ల మా వైపు చూస్తున్నారు. ఆసరా పెన్షన్దారులకు 4,000 మాట ఇచ్చిపెట్టి ఇచ్చారు, కేసీఆర్ ఇచ్చే 2,000 కూడా రాకపోవడం వల్ల వాళ్ళు కూడా ఇలా మా వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల డెఫినెట్గా ఒక స్పష్టమైనటువంటి మార్పు కనబడుతుంది. ఇలా ఆటో వర్కర్స్ కూడా వాళ్ళకి 12,000 ఇస్తామని వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా ఇలా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. అందువల్ల చాలా సెక్షన్స్లో ఒక గుణాత్మకమైన మార్పు. అసెంబ్లీ ఎన్నికల ముందున్నటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్కు లేదు, బీజేపీకి లేదు. వీఫై న్యూస్ శేఖర్, మాజీ మంత్రి గారు, అంటే మీరు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లెటర్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డితో సవాల్లో, ఏదైతే రైతు రుణమాఫీ పైన స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వకుండా తను భయపడ్డాడు, ఆగస్టు 15 ఖచ్చితంగా నేను అంతలో పోయి రైతు రుణమాఫీ చేస్తాను, అందుకే భయపడే స్పీకర్ ఫార్మాట్లో కాకుండా వేరే ఫార్మాట్లో ఇచ్చాడు. శేఖర్, నేను నీకు ఇప్పుడే ఇచ్చేస్తాను, ఆన్ ది స్పాట్ ఐ గివ్ యూ ఇన్ స్పీకర్ ఫార్మాట్ నీకు ఇస్తాను. రేవంత్ రెడ్డిది మీరు తెప్పియండి. రేవంత్ రెడ్డి తెప్పించిన 5 నిమిషాల్లో స్పీకర్ ఫార్మాట్లో శేఖర్కే ఇస్తాను ఆ రాజీనామా. రేవంత్ రెడ్డి మీరు తెప్పించుకోండి. నేను ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వమని అడిగాను. ఐ కరెక్ట్ యువర్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, 6 గ్యారంటీలు రుణమాఫీ ఈ రెండింటిని ఆగస్టు 15 చేస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఆమోదించుకొని మళ్ళీ పోటీ చేయను అని చెప్పాను. 6 గ్యారంటీలు మరియు రుణమాఫీ ఈ రెండు చేయాలి. 6 గ్యారంటీలు కూడా నేను కొత్తగా పెడుతున్న నిబంధన కాదు, 100 రోజుల్లో చేస్తామని మీరు ప్రజల్ని మోసపుచ్చి చెయ్యని గ్యారంటీలను 15 ఆగస్టులోగా దేవుడి మీద ఒట్టు పెడుతున్నావు కదా, 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు రుణమాఫీ చెయ్యండి. ఐఎమ్ ఈవెన్ రెడీ. ఇదే ప్రెస్ క్లబ్కి మా విరాహత్ బైక్ ఇస్తా, లేకపోతే శేఖర్కి ఇస్తా, మీ దగ్గరనే పెట్టుకోండి, ఆయనది కూడా తెమ్మనండి. ఐఎమ్ రెడీ. ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ వర్డ్. నేను అట్లా వెనుకకు పోయేవాడిని కాదు. రేవంత్ రెడ్డి లాగా పార్టీలు మార్చడండి కాదు, మాటలు మార్చడండి కాదు. సార్, నా పేరు రాజు, ఐన్యూస్ అండి. సార్, మీరు ఇందాక మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ సహకరిస్తుంది ఇండైరెక్ట్గా అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ ఇటీవల